వచ్చిండు చిన్న సార్ వచ్చిండు చూడండి, చేసింది చెప్పుకోవడంలో ఆయన విఫలమయ్యారండి, అందుకే ఓడిపోయినామని కేటీఆర్ అంటున్నాం. మరి మీరంతా ఫోన్ ట్యాపింగ్ల మీద అక్కడ ఇక్కడ పడితే మరి చేసింది ఎడ చెప్పుకుంటారు. మీకు అంతా ఆ చేసుడే ఉన్నది, ఈ చేసుడే ఉన్నది, అయినా మీరు ఏం చేశారు? ఇప్పుడు వీళ్ళు ఒకటి అంటారండి, కరువు వచ్చింది కాంగ్రెస్తోనే కరువు వచ్చింది అంటారు. సరే ఒప్పుకుందాం, కాంగ్రెస్తోనే కరువు వచ్చింది అనుకుందాం. అంటే ఒక్క సీజన్లో వర్షాలు పడకపోతేనే ఇంత కరువు వచ్చిందంటే మీరు 10 ఏళ్ళు ఏం చేసినట్టు? ఆ ప్రాజెక్టులు కట్టినామంటారు, ఈడ నీళ్ళు తోపించినామంటారు, చెరువులు తోపించినామంటారు, అది చేసినామంటారు, ఇవి చేసినామంటారు. మరి ఇవన్నీ ఫలితాలు 3 నెలల్లో మాయమైతే ఓం భూమ్ బుష్ అంటే మొత్తం పోతాయా, మాయమైపోతాయా? ఏమన్నా ఏం చేశారు ఇన్ని రోజులు వీళ్ళు? ఏం చేశారు అంటే 10 ఏళ్ళ పాలన వీళ్ళు చేసింది ఏంది? కాళేశ్వరం కట్టినామంటారు, ఆ కాళేశ్వరం ఆ ఫస్ట్ కట్టిన మేడిగడ్డ ప్రాజెక్టు అది పనికి రాకుండా పోయింది, దాని నుంచి నీళ్లు వచ్చేది లేదు, సచ్చేది లేదు అన్నట్టు అయింది. మిగిలినవన్నీ ఎక్కడ పోయినాయి? వీళ్ళంతా ఏం చేశారు ఇన్ని రోజులు? కాళేశ్వరం పనిచేస్తే ఎత్తిపోయకుండా ఏం చేశారు? మన డిసెంబర్ వరకు వీళ్ళే ఉన్నారు కదా, వర్షాలు పడ్డాయి కదా, అప్పుడే పడ్డాయి కదా, మరి అప్పుడే ఎత్తిపోసి ఉంటే అయిపోతుండే కదా. కొండపోచమ్మ సాగరు, మల్లన్న సాగరు, ఇంకో సాగరు, అక్కడ ఇక్కడ మొత్తం అప్పుడే నీళ్ళు ఎత్తిపోసి ఉంటే అవన్నీ నింపింటే అయిపోతుండే కదా. అప్పుడు మీ దగ్గరనే అధికారం ఉండే కదా. అప్పుడు ఏం చేశారు? వీళ్ళు వచ్చి 3 నెలలయ్యాయి కదా, అప్పుడు మీరు ఏం చేశారు? అప్పుడు ఎందుకు చేయలేదు? దీనికి నిజంగా మీరు ఆన్సర్ చెప్పగలిగితే ఇక మిమ్మల్ని మెచ్చుకోవచ్చు, కానీ దానికి ఆన్సర్ చెప్పరు మీరు. ఎందుకంటే ఆడ మీరు చేసింది ఏం లేదు, అంతా ఇట్టి ప్రచారం తప్ప ఏం లేదు. కేసీఆర్ అంటారు కదా అంతా డంబాచారం అని, ఈయనది కూడా గట్లే ఉంటుంది, మొత్తం డంబాచారం తప్ప ఏముండదు.